హాయ్ మామలు అండ్ అందమైన చందమామలు, ఎలా ఉన్నారు? నేను మీ చందు. హ్యాపీ బర్త్డే. ఈరోజు రిలీజ్ అయింది సినిమా. చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే, ఓకే పర్లేదు బాగానే ఉంది అనిపించింది. ఓకే పర్లేదు బాగానే ఉంది, ఏంటి వీడు మూడు చెప్తున్నాడు అనుకుంటున్నారా? సో ఈ సినిమా కొంతమందికి ఓకే అనిపించవచ్చు, కొంతమందికి పర్లేదు కదా అనిపించవచ్చు, కొంతమందికి బాగానే నచ్చచ్చు అనమాట. సో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, సో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి సినిమా రిజల్ట్ ఉండబోతుంది అనమాట. నాకైతే పర్సనల్గా నేను పెట్టిన టికెట్ ప్రైస్కి ఈ సినిమా పైసా వసూలు అనిపించింది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే, ఇలాంటి సినిమాలు చూసేటప్పుడు మనం లాజిక్లు వెతకూడదు, జస్ట్ మ్యాజిక్ మాత్రమే చూసి థియేటర్ నుంచి బయటకు రావాలన్నమాట. ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్ మీకు నచ్చినట్లయితే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది. ట్రైలర్ నచ్చకపోయి ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చదు. సో అది మాత్రం నేను చెప్పగలను. సో మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న దాన్ని బట్టి మీకు ఈ సినిమా రిజల్ట్ ఉండబోతుంది, సినిమా నచ్చడం నచ్చకపోవటం ఉండబోతుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే, మీరు సినిమాకి వెళ్ళి హాయిగా నవ్వుకోవాలి. సో సీన్స్తో సంబంధం లేదు, లాజిక్లతో సంబంధం లేదు. మేము హాయిగా నవ్వుకోవాలనుకుంటే ఇలాంటి సినిమాలు మీరు వెళ్ళచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది. క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయటం కానీ, డిఫరెంట్ చాప్టర్స్ చూపించడం కానీ, ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క స్టోరీ ఉంటుందన్నమాట. అది స్క్రీన్ ప్లే పరంగా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంటర్వెల్ బ్లాక్ అయితే సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది కానీ కొన్ని లెంతీ సీన్స్, ఎస్పెషల్లీ ఒక 15-20 మినిట్స్ ఈజీగా ఎడిట్ చేసేసి ఉండొచ్చు కదా అనిపించింది. ఒకవేళ ఎడిట్ చేయకపోయినా అది కొంచెం బెటర్గా, కొంచెం ఎంగేజింగ్గా తీసుకుంటే ఈ సినిమా రిజల్ట్ ఇంకా బెటర్గా ఉండేదేమో అనిపించింది అనమాట. అండ్ క్లైమాక్స్ కూడా ఫన్నీ వేలో బాగానే ఎండ్ చేశారనిపించింది. సో ఓవరాల్గా బాగానే ఉందనిపించింది నాకైతే పర్సనల్గా. సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే, సత్య అన్న కామెడీ అయితే ఎరగొట్టేశాడని చెప్పాలి. సో సూపర్గా చేశాడు. అండ్ వెన్నెల కిషోర్ గారు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, సూపర్గా చేశాడు. ఎస్పెషలీ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. అండ్ గుండు సుదర్శన్ గారికి కూడా మంచి రోల్ పడింది, ఆయన కూడా సూపర్గా చేశాడు. అండ్ లావణ్య త్రిపాఠి ఇప్పటి వరకు చేయని రోల్ అని నాకు అనిపించింది అనమాట. సో రెండు మూడు వేరియేషన్స్ ఉంటాయి, ఆవిడ బాగానే చేసింది అనిపించింది. ఆవిడ కెరీర్లో చాలా సినిమాలు చేసింది, ఇది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అనిపించింది అనమాట. ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, గెటప్ సీను కానీ, వైవా, హర్ష, రాహుల్, రామకృష్ణ, లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట స్క్రీన్ మీద. వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు బాగానే చేశారనిపించింది. ఇంకా టెక్నికల్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఫస్ట్ మాట్లాడాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ గారు. సాంగ్ అయితే ఒకటే ఉంది, అది ఓకే అనిపించింది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్బ్ అనిపించింది. ఎస్పెషలీ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క డిఫరెంట్ బీజిఎం ఇచ్చారు, ఎస్పెషలీ సత్య అన్నకి ఆయన ఇచ్చిన బీజిఎం అయితే సూపర్బ్ అనిపించింది అనమాట. సో మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ప్లస్ అవుద్ది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డైరెక్షన్ గురించి చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ సినిమా మోస్ట్లీ ఇండోర్లోనే జరుగుద్ది అనమాట. సో ఆర్ట్ డైరెక్షన్ అయితే సూపర్బ్గా ఉందనిపించింది. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, రితేష్ రాణా. ఆయన ప్రీవియస్ మూవీ మత్తు వదలరా, ఆ సినిమాలో ఉన్న మ్యాజిక్ అయితే ఈ సినిమాలో లేదనిపించింది. ఎందుకంటే ఆ సినిమా అయితే సూపర్బ్గా ఉంటుంది, నాకు పర్సనలీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. బట్ అందులో ఉన్న మ్యాజిక్ అయితే ఇందులో కొంచెం లేదనిపించింది. అండ్ ఇది కూడా బాగానే ఉంది కానీ ఇంకొంచెం బెటర్గా తీసుండొచ్చేమో అనిపించింది, ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం తలకాయ నొప్పి, అబ్బా ఏంటి ఇలా సాగదీస్తున్నారు ఏంటి అనిపించింది. ఈవెన్ క్లైమాక్స్ కూడా ఫన్గా ఉన్నా కూడా అదేదో కొంచెం సాగదీసినట్టు అనిపించింది అనమాట. సో ఒక 20-30 మినిట్స్ క్లైమాక్స్ ఉంటుంది, సో కొంచెం సాగదీశారేమో అనిపించింది. అది ఇంకొంచెం ఎంగేజింగ్గా తీసుంటే, ఇంకొంచెం బెటర్గా తీసుంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేదేమో అనిపించింది అనమాట. సో ఓవరాల్గా బాగానే ఉందనిపించింది అనమాట. సో ఇంకా మీరు సినిమా చూడాలా వద్దా అంటే, సో నేను ముందు చెప్పినట్టే, మాకు లాజిక్లతో సంబంధం లేదు. మేము సినిమా చూసి హాయిగా నవ్వుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుద్ది. లేదు మాకు క్లీన్గా ఉండాలి, లాజిక్లు ఉండాలి, స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా అంతా గ్రిప్పింగ్గా ఉండాలి, ఎంగేజింగ్గా ఉండాలంటే మాత్రం ఈ సినిమా మీకు నచ్చకపోవచ్చు. సో అది మీ బట్టి, మీ మైండ్ సెట్ని బట్టి అది ఉంటుంది అనమాట. సో ఇది సింపుల్గా చెప్పాలంటే, లాజిక్ను మర్చిపోయి మ్యాజిక్ను చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది. సో ఇది ఈ సినిమా రివ్యూ. ఇంకో మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. టాటా.